నీవు నిస్సహాయుడుగా బలహీనుడుగా ఉండకు. ఒక్కొక్క దారపు పోగు కలిస్తే మహావృక్షాన్ని సైతం పెకిలించినట్టు రోజు రోజుకు నిన్ను నువ్వు మలుచుకొని మహాశక్తిమంతుడిగా వెదుగు. ఎక్కువగా ఎవరిని నమ్మరాదు, ఎక్కువగా ఎవరిని ప్రేమించరాదు, ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోరాదు. ఎందుకంటే ఈ ఎక్కువ అనేది నిన్ను ఇంకా ఎక్కువగా బాధ పెట్టవచ్చు. సంస్కారం అనేది తల్లి నుండి నేర్చుకోవాలి, సంఘర్షణ అనేది తండ్రి నుండి నేర్చుకోవాలి, మిగతావన్నీ ఈ లోకమే నేర్పిస్తుంది. ఉత్తముడు ఆత్మవిమర్శ చేసుకొని తనని తాను సరిదిద్దుకుంటాడు, అధముడు మాత్రమే పరనింద చేస్తూ దిగజారుతూ ఉంటాడు. మనం ఒకరిపై పగ తీర్చుకోవాలి అనుకుంటే వారిని తిట్టనవసరం లేదు, కొట్టనవసరం లేదు, ద్వేషించనవసరం లేదు, అవమానించాల్సిన అవసరము లేదు. వారి ముందు నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు. మీరు సన్మానం పొందడంలో గొప్పతనం లేదు, దానిని పొందడానికి మీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది. వీరుడు అపజయాలను చూసి కుంగిపోడు, విజయం సాధించే వరకు పోరాటం చేస్తాడు. అందరికీ మంచి చేసేవాడు ముందుగా చేస్తాను అని చెప్పడు, చేశాక నేనే చేశాను అని చెప్పడు. అలాంటి వారిని మనమే గుర్తించాలి, గౌరవించాలి. ఈ సొసైటీలో లోపాలు లోటుపాట్లు అందరికీ ఉంటాయి, వాటిని అధిగమించిన వారే విజయానికి అర్హులవుతారు. లైఫ్ అనేది ఒక దూర ప్రయాణం వంటిది. దారిలో వర్షం పడవచ్చు, ఎండ దహించవచ్చు, చలి చంపేయచ్చు, కానీ మన గమ్యం చేరే వరకు ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. మన మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వాళ్లకు మౌనమే మంచి సమాధానం, ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే వాళ్లకు చెప్తుంది. ఒకరికి నువ్వంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల నువ్వు చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. తనకు ఇష్టమైన పనిని కూడా మూర్ఖుడు చేయలేడు, కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. రక్తం చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దీనిని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు, తెలివైన వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు విమర్శించేవారు ఉంటారు, కానీ మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. సంసార జీవితంలో భార్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి, అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. మనుషుల స్వభావం రెండు రకాలు, అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరిపోయినప్పుడు తేలులా కుట్టినట్లు మాట్లాడతారు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి, ఆలోచించే విధానం మారాలి. మనం మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. నీకు అవసరంలో అక్కరకొచ్చేదే నిజమైన నీ సంపద, అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. డబ్బున్న వారందరూ ఖర్చు పెట్టలేరు, ఖర్చు పెట్టిన వారందరూ ఆనందంగా ఉండలేరు. విత్తనం బలమైనదే అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది, అలాగే సంకల్పం కూడా బలమైనదే అయితే దేన్నైనా సాధిస్తుంది. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణం కాని ఆహారం లాంటిది. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు, నీతో అవసరాలు ఉన్నంతవరకే ఈ బంధాలైనా బంధుత్వాలైనా, అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. నీ మీద నీకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది, నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువుకి బలాన్ని పెంచుతుంది. నీకు అవసరంలో అక్కరకొచ్చేదే నిజమైన నీ సంపద, అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. మనకు సుఖం నుండి సుఖం లభించదు, కష్టం నుండి మాత్రమే సుఖం లభిస్తుంది. నువ్వు బాధపడితే ఓదార్చేవారు కొందరు, నువ్వు ఎప్పుడు బాధపడతావా అని ఎదురుచూసేవాళ్ళు మరికొందరు. నీతో ఏ బంధమూ లేకపోయినా నీ ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అలాంటి వారిని ఎప్పటికీ వదులుకోకు. ప్రతి శ్వాస వెనకాల ఒక ఆశ ఉంటుంది, ఆ ఆశ వెనకాల ఏదో ఒక ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచనల్లో ఏదో సాధించాలనే ఆశయం ఉంటుంది,
ఆశయం వెనకాల ఒక ఆచరణ ఉంటుంది. ఆచరణ వెనకాల అల్లు పెరగని శ్రమ దాగి ఉంటుంది. తీయటి తేనె ఇచ్చే తేనెటీగలు కూడా టైం వస్తే కాటువేయక మానవు. తీయని మాటలు చెప్పేవారు కూడా హనీతో పాటు హానిని కూడా తలపెట్టవచ్చు. తగు జాగ్రత్త వహించండి. లైఫ్లో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకండి. చెట్టులో ఆకులు ఎక్కువ కానీ పూచే పువ్వులు తక్కువ. అందరూ పూలనే చూస్తారు కానీ ఆకులను ఎవ్వరూ పట్టించుకోరు. ఒక చెట్టు నుండి లక్షల అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు. అదే ఒక్క అగ్గిపుల్లతో లక్షల చెట్లను కాల్చి బూడిద చేయొచ్చు. కాబట్టి ఎవరు ఎవరికంటే తక్కువ కాదు, ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు. కాలాన్ని బట్టి వాటికి ఉండే విలువ మాత్రమే మారుతుంది. నువ్వు కోరే బంధం కంటే నిన్ను కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. పిరికి వాళ్ళకి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతులకి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుని లైఫ్లో ముందుకు సాగే వాళ్ళే విజయాన్ని సాధిస్తారు. మీరు అర్థం చేసుకొని మెలిగితే అందరితో మీరు ఉంటారు, లేకపోతే మీతో మీరు మాత్రమే ఉంటారు. ఎలా ఉండాలి అనుకున్నా అది మీ చేతుల్లోనే ఉంటుంది. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నువ్వు బాగా నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. మీరు దేనికి నిరాశ చెందనవసరం లేదు, ఎందుకంటే బలహీనంగా ఉండేది కేవలం మీ పరిస్థితులు మాత్రమే, మీరు కాదు. వెలుగే లేదని చీకటిలోనే స్థిరపడిపోకండి. చిరునవ్వే ఇక రాదని వేదనతో సర్దుకుపోకండి. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేయకండి. మీ ధైర్యం తోటి భయాన్ని దాటి ముందుకు వెళ్ళండి. ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తే కారణం. ఎవరిని నిందించి లాభం లేదు. నీకు ఎవరైనా ఇష్టం లేదు అంటే దూరంగా ఉండు, అంతేకాని ద్రోహం చేయకు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ద్రోహం చేయాలి అనుకుంటావో అప్పుడే నీకు ఏదో ఒక రూపంలో చెడు జరుగుతూనే ఉంటుంది. మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి, కానీ లైఫ్లో మీరు గెలవాలంటే మీతోటి వారందరినీ ప్రేమించాలి. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉండేవాడు సడన్గా మౌనంగా ఉంటున్నాడు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనమైనా బాధ పెట్టి ఉండాలి. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రశ్నించనిదే కోరుకున్నది దక్కదు, అడుగు వేయనిదే కాలం కదలనివ్వదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని పైకి చూస్తూ నడవకండి. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది, ముళ్ళులా మీ కాలికి గుచ్చుకొని మీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది. మీరు ఆకాశమంత ఎత్తుకు ఎదిగాక మిమ్మల్ని ఎవరైనా గుర్తిస్తారు, కానీ మీరు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వారే నిజమైన స్నేహితులు. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమయ్యి ఒంటరిగా బ్రతకడం మేలు. మీరు ఆకాశమంత ఎత్తుకు ఎదిగాక మిమ్మల్ని ఎవరైనా గుర్తిస్తారు, కానీ మీరు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వారే నిజమైన స్నేహితులు. ఈ సమాజం వంకర మనుషుల్ని వదిలేస్తుంది, నిజాయితీగా నిలబడితే అడుక్కి అనగదొక్కేస్తుంది. మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికీ నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్లే అని మోసపోకండి. ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడండి, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. అల వచ్చినప్పుడు తల వంచినట్లయితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గినట్లయితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాము. గుర్తుపెట్టుకోండి, అసూయతో బ్రతికేవాడికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికేవాడికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బ్రతికేవాడికి సరైన జీవితమే ఉండదు. మిమ్మల్ని ఎవరైనా ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి, తలెత్తుకొని ముందడుగు వేయండి.
మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. నీవు ఏ పని మొదలుపెట్టినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నింటినీ మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. లైఫ్లో ఈ మూడు విషయాలను ఎప్పటికీ తిరిగి పొందలేము. చేజార్చుకున్న అవకాశం, కరిగిపోయిన కాలం, నోటి నుండి వెలువడిన మాట. మనిషి తనకున్న సంపదతో తృప్తి పడాలి, కానీ తనకున్న విజ్ఞానంతో ఎప్పటికీ తృప్తి పడకూడదు. తప్పు జరిగినప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ, కానీ నీ తప్పు మన్నించి సరిదిద్ది నీకు తోడుండేవారు చాలా తక్కువ. అలాంటి వారు నీ జీవితంలో ఉంటే ఎప్పటికీ వదులుకోకు. ఉద్యోగాన్ని బట్టి ప్రతిభని, సంపాదన బట్టి తెలివిని, మార్కులను బట్టి చదువుని, అవసరాన్ని బట్టి స్నేహాన్ని అంచనా వేయడం హేయం. నమ్మకం అనే పునాది మీద అబద్ధాలు అనే ఇటుకలను పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే. టైం వచ్చినప్పుడు నిజమని చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోతుంది. మీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం మీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. మరణం వస్తే మనిషిని ఒకేసారి చంపుతుంది, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతూనే ఉంటుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాడితో దూరంగా ఉండడమే మంచిది, ఎందుకంటే అటువంటి వాడు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచేయగలడు. ఈ సమాజంలో ఏ బంధమూ గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంతవరకే బంధాలైనా బంధుత్వాలైనా, అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. మీ సహాయం అడిగిన వారిని ఎప్పుడూ చులకనగా చూడకండి. మీకు కూడా ఒకరి సహాయం అవసరం అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. సులువుగా వచ్చింది ఏదైనా దాని వాల్యూ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి వాల్యూ ఎక్కువ. అది బంధమైనా ధనమైనా ప్రేమైనా స్నేహమైనా. మీరు కోపాన్ని ఎంతవరకు అదుపు చేయగలిగితే అది మీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది. నీకు పని పూర్తి చేయాలన్న తపన లేనప్పుడు ఎవరూ నీకు సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకుని ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నేటి సమాజంలో మోసం చేయడం తెలివి అయ్యింది, జ్ఞానం పంచడం అమాయకత్వం అయ్యింది, నిజాయితీగా బ్రతకడం తెలివి తక్కువతనం అయ్యింది. మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో, ఎందుకంటే చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే.